యా లవ్ మీ ఫియరియో సినిమా అయితే మాత్రం బాగా అనిపించింది అని ఒక సస్పెన్స్ సీన్స్ తో ట్విస్టుల తో నిజంగా సీట్ ఎచ్చుడుకొచ్చిన మరీ చూపించారు సినిమా అయితే 2 గంటల సేపు. బస్ స్టాప్ అంతా కూడా మనకి చాలా కొంచెం సరదాగానే వెళ్ళిపోతే చాలా అంటే ఏం జరుగుతుందని ట్విస్టులతో ఓకే మనం మామూలుగానే చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం సీట్ ఎచ్చుకొచ్చేస్తారనమాట ఎవడైతే అలా దెయ్యాన్ని అయితే మాత్రం దెబ్బేయడం మాత్రం ఆ సీన్ అయితే చాలా బాగుంది. సో దెయ్యంతో దెబ్బండి పో కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. సో ఆశిష్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు కొత్త సినిమా రౌడీ బాయ్కి దీనికి కూడా. ఇంకా వైష్ణవ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అన్న సినిమాలో మాత్రం ఆయన మెయిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ ఇష్యూ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు యూత్ కావచ్చు భయపడుతూ థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చూడొచ్చు అనమాట. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఈ సినిమాకి ఆయన తీసుకొని చాలా మంచిది అనమాట. సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు కథనం కావచ్చు కథనం కూడా చాలా కొత్తగా అనిపించింది. ప్రతిసారి మనం దెయ్యం అంటే ముఖం ముందు దెయ్యం రావడం ఏదో అనిపించడం కామెడీ చేయడం ఇందులో కామెడీ అయితే చాలా తక్కువ ఉంది కానీ బట్ సస్పెన్స్ సీన్స్లో ట్విస్టులతో అయితే మాత్రం మయం అనిపించారన్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా సమయకమైన ఎంట్రీ అయితే మాత్రం అందరికీ మబ్బుడిపోతుంది. అప్పుడే సినిమా అయిపోయింది లెగిద్దామని అనుకునే టైంకి ఆ దెయ్యం ఎవరనే ఒక ఏదైతే డైలాగ్ ఉంటుందో నిజంగా జనం థియేటర్లో అరుపులు పెరిపించేస్తుంది అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వైష్ణవికి బేబీ తర్వాత మంచి బ్లాక్ బస్టర్, ఆశీష్కి మాత్రం ఫస్ట్ బ్లాక్ బస్టర్, చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అలాగే దిల్రాజు కూడా చాలా రిచ్గా అనిపించినాయి. బట్ డైరెక్షన్ ఏదైతే ఉందో నిజంగా సూపర్ అనమాట. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు.